సీఎం చంద్రబాబు నాయుడు గారు సినిమాల గురించి ఎప్పుడూ ప్రస్తావించరు, సినిమాలు చూసే తీరిక కూడా వారికి ఉండదు. బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిపోయింది అమెరికా వరకు కూడా. అలాగే మహానటి గురించి ఈ మధ్య కాలంలో పార్టీ మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో, అనేక మీటింగ్లో మహానటి గురించి మాట్లాడినప్పుడు అది చాలా అందరి హృదయాలుండి ఏంటి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, వెళ్ళి చూడాలి అని చెప్పని ఎంతోమంది ఈ పిక్చర్ని అంతకుముందు చూడని వాళ్ళు కూడా చూసి వచ్చిన సందర్భం ఉంది. దీనికి కారణం ఏంటంటే సావిత్రి గారు మళ్ళీ పుట్టారు. సావిత్రి గారు మళ్ళీ పుట్టడానికి అశ్విని దత్త గారి కుమార్తె, అల్లుడు వారి నిర్ణయం. అది ఎలా ఉంటుందో అని ఎవరు ఊహించలేదు. అలాగే చాముండేశ్వరి ఎంత సహకరించారంటే తన తండ్రిని గురించి కానీ తల్లిని గురించి కానీ ఏమన్నా అనుకుంటారా అనేది కూడా లేకుండా, నా తల్లి యథార్థ గాథ తీస్తున్నప్పుడు, దాని సాక్షులుగా మేము ఉన్నప్పుడు, ఈనాడు మళ్ళీ మా తల్లిని చూపిస్తున్నప్పుడు నేను సహకరించాలని పెద్ద మనసుతో వచ్చినటువంటి చాముండేశ్వరి గారిని మీరందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఆమెను అభినందించాలి. అంతేకాకుండా ఇది మహిళలు తీసిన చిత్రం, అమ్మాయిలు తీశారు. ఒక అమ్మాయి నటించింది, ఒక గొప్ప మహానటి కథ. 30 మంది టెక్నీషియన్స్ అంతా కూడా మహిళలే, 30 మంది ఆడవాళ్ళు పనిచేశారు ఈ చిత్రానికి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడా లేనంత విధంగా ఇతర దేశాల్లో ఇక్కడ కూడా రాణిస్తున్నారు అంటే అమ్మాయి కథ. చివరగా ఒకటే చెప్పదలుచుకున్నా, సార్ ఇచ్చిన నా ఈ పోస్ట్లో ఉన్న నేను రోజు వచ్చే కథల్లో ఇటువంటి కథలు ఎన్నో చూస్తున్నా. ఇది సందేశం కూడా, ఒక గుణపాఠం కూడా కొంతమందికి, ఒక స్ఫూర్తి కూడా, ఒక ధైర్యం, ఒక స్థైర్యం. ఆడవాళ్ళు తొందరపడో లేకపోతే మోసపోవటమో మోసగింపబడటమో జరగకూడదు. అలాగని ఆయన పాత్రను కూడా ఉన్నతంగానే చూపించారు, చాముండేశ్వరి గారి తండ్రి పాత్రను కూడా, జమినీ గణేశాన్ని, గణేశన్ గారిని కూడా. నా బలహీనత ఇది, కానీ నాకు ప్రేమ ఉంది నువ్వంటే అని చెప్తారు. ఆమె కోరుకున్నది వేరు, ఆమె ఆశించింది వేరు. ఇక్కడ ఒక గుణపాఠం, ఎప్పుడు కూడా తెలిసి తెలిసి మనం ఒక సమస్యలో ఇరుక్కోకూడదు. ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకూడదు. కాబట్టి తను సంపాదించిన డబ్బంతా కూడా దాన ధర్మాలు చేశారు. తన కుటుంబాన్ని కట్టిపెట్టుకుని మిగిలిన దాన ధర్మాలు చేయొచ్చే కానీ మొత్తం కూడా చేయకూడదనే నీతి కూడా దీంట్లో ఉంది. నీతి ఉంది, ఆదర్శం ఉంది, సందేశం ఉంది, మహిళా స్ఫూర్తి ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే వ్యక్తిగా, అటువంటి వ్యక్తి హృదయంలో చోటు చేసుకున్న మహానటి తప్పనిసరిగా సావిత్రి గారు మహానటి. ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించారు కీర్తి. ప్రతి ఒక్కళ్ళు కూడా, అశ్విన్ గారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పలేని టైం లేదు కాబట్టి, ఇది అందరూ కూడా చూడదగ్గ చిత్రం. సార్, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏమనుకోకండి, చెప్తున్న మనసులోది. ఈ చిత్రాలకు, ఈ చిత్రానికి మీరు పన్ను మినహాయింపు ఇవ్వమని నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. సార్, సీఎం సార్, సీఎం గారు, చివరగా ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున కోరుతున్నాను, ఈ చిత్రానికి పన్ను మినహాయింపు మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్. నమస్కారం సార్.